హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మైషు. మీరు చూస్తున్నారు ఈజీ ఇన్ఫర్మేషనల్ ఛానల్. ప్రభుత్వ ఉద్యోగాలు అంగ్రూలో 115 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. ఫ్రెండ్స్, గుంటూరులోని ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కింద ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఫ్రెండ్స్, మొత్తం పోస్టులు వచ్చేసి 115 ఉన్నాయి. ఫ్రెండ్స్, పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. ఫ్రెండ్స్, అర్హత వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ డిసిఏ లేదా బీసీఏ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుగా డిగ్రీతో పాటు లోయర్ గ్రేడ్లో ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఎగ్జాము క్వాలిఫై ఉండాలి. ఫ్రెండ్స్, ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుండి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా వన్ వన్ మీకు క్లియర్గా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, వేకెన్సీ చూడండి. టోటల్ వేకెన్సీ వచ్చేసి క్యారీడ్ ఫార్వర్డ్కి వచ్చేసేము 20, ఫ్రెష్ వేకెన్సీస్ 94 ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక పే స్కేల్ వచ్చి చూడండి 14,400 నుండి 49,870 రూపాయలు ఉంది. ఫ్రెండ్స్, ఇక ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఫ్రెండ్స్, 1/7/2019 లోపల ఈ ఏజ్ ఎలిజిబుల్ అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూడండి, లాస్ట్ డేట్ వచ్చేసి 7/3/2009, 6/3 midnight తో క్లోజ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ చూడండి. చూడండి ఫ్రెండ్స్, క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీస్ వచ్చేసి 21 ఉన్నాయి. ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసి 94 ఉన్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్ట్కి వచ్చేసి డిగ్రీ మరియు డిప్లొమా కంప్యూటర్ అప్లికేషన్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, ఏదైనా యూనివర్సిటీ నుంచి, లేదా బీఎస్సీ డిగ్రీ లేదా డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్, మరియు అది కాకపోతే గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైపింగ్ ఇన్ ఇంగ్లీష్ బై ద లోయర్ గ్రేడ్లో. ఇవి ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్స్. నెక్స్ట్కి వెళ్తే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఏజీ 18 ఇయర్స్ నుండి 40 ఇయర్స్, 2 ఇయర్స్ వరకు, 1/7/2019. ఫ్రెండ్స్, 2 జులై 1977 నుండి 1 జులై 2001 మధ్యలో పుట్టిన వాళ్ళు. ఫ్రెండ్స్, తర్వాత అయితే ఎలిజిబుల్ అవరు. నెక్స్ట్ చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఏజ్ వాళ్ళు టెంపరీ ఎంప్లాయీస్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ రిలాక్సేషను, అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చేసేమో 5 ఇయర్స్, అండ్ నెక్స్ట్ సర్వీస్ మ్యాన్ మిగతా వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ ఎస్టీ బీసీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి ఏమో 10 ఇయర్స్, అలా విడోస్ డైవోర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ జుడిషియల్ వాళ్ళకేమో 48 ఇయర్స్. ఇలా వన్ బై వన్ బై క్లియర్గా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్కి వెళ్తేనే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫీజు వచ్చేసి 1500. ఫ్రెండ్స్, ఇది చాలా ఎక్కువ ఫీజు, అందరూ అప్లై చేసుకోలేరు కాబట్టి చూసి కావాల్సిన వాళ్ళు కంపల్సరీ మొత్తం చదువుకొని నీట్గా జాబ్ కావాలి చెయ్యాలనుకున్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే 1500 కదా, 750 ఉంది వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ మాత్రమే, మిగతా వాళ్ళందరికీ 1500. ఫ్రెండ్స్, ఇది మర్చిపోకండి, ఎందుకంటే ఫీజు నాట్ రిఫండబుల్. అండ్ ఫ్రెండ్స్, ఇక నెట్ బ్యాంకింగ్ ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారా అప్లై చేయొచ్చు అంట, చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్కి వెళ్తే చూడండి ఫ్రెండ్స్, జనరల్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ మొత్తం 115 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. ఓసీ వాళ్ళకి ఉమెన్లో 6 పోస్టులు ఉన్నాయి, బీసీ వాళ్ళకి ఏలో ఉమెన్కి 1 పోస్ట్ ఉంది, బీసీ బీలో ఉమెన్కి 2 పోస్టులు ఉన్నాయి, బీసీసీలో ఉమెన్కి 1 పోస్ట్ ఉంది, బీసీఈలో జనరల్లో 1 పోస్టు, ఉమెన్ 1 పోస్టు, ఎస్సీలో వచ్చేసి జనరల్లో 3 పోస్టులు, ఉమెన్కి 2 పోస్టులు, ఎస్టీలో జనరల్లో 2 పోస్టులు, ఉమెన్కి 1 పోస్టు, విహెచ్లో జనరల్లో 1. టోటల్ వేకెన్సీ 21 ఉన్నాయి ఇందులో. రెగ్యులర్ వేకెన్సీ వచ్చేసి ఓసీలో 26 ఉన్నాయి, జనరల్లో ఉమెన్ 16, బీసీఏలో జనరల్లో 5 పోస్టులు, ఉమెన్లో 1 పోస్టు, బీసీబీలో జనరల్లో 6, ఉమెన్లో 4,
బీసీసీలో జనరల్ ఒకటి, బీసీడీలో జనరల్ నాలుగు, ఉమెన్స్ రెండు, అండ్ బీసీఈలో జనరల్ రెండు, ఉమెన్ ఒకటి, ఎస్సీలో జనరల్ పది, ఉమెన్స్ రెండు, అండ్ విహెచ్ జనరల్ ఏమి లేవు, ఉమెన్స్లో ఒకటి ఉంది, అండ్ హెచ్హెచ్ జనరల్ ఒకటి, ఉమెన్స్ ఏమి లేవు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి జనరల్లో రెండు ఉన్నాయి. టోటల్ వేకెన్సీ వచ్చి 94 ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్కి వెళ్తే చూడండి ఫ్రెండ్స్, స్కీమ్ వచ్చేసి స్క్రీన్ టెస్ట్ అంట, 150 మార్క్స్ ఉన్నాయి. మెయిన్ ఎగ్జామినేషన్ జనరల్ స్టడీస్, ఇందులో 150 మార్క్స్ ఉంటాయి. క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్, వన్ బాన్ బై క్లియర్గా చూసుకొని మొత్తం 150 మార్క్స్ ఉంటాయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అప్లికేషన్ ఇక్కడ ఎలా ఉంది ఒకసారి. 4 స్టెప్లు ఇచ్చారు. ఫస్ట్ ఫ్రీ పేమెంట్, నో యువర్ పేమెంట్ స్టేటస్, ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్, తర్వాతే చూడమంటున్నారు. లాస్ట్ వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్స్. ఇది వన్ బై వన్ స్టెప్ 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 4 స్టెప్స్ ఫ్రెండ్స్. ఒక స్టెప్ అయినా ఒక స్టెప్ అలాగా, ఈ మొత్తం 4 స్టెప్. చూడండి ఫ్రెండ్స్, ఇది అప్లికేషను. అప్లికేషన్ ఎలా ఉందో చూడండి ఒకసారి. క్యాండిడేట్ ఎలా ఉందో క్లియర్గా, క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, మొబైల్ ఆల్టర్నేట్ మొబైలు, ఈమెయిల్ ఐడి, కేటగిరీ, కంప్యూటర్ సర్టిఫికేషను, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, పేమెంట్ టైప్ ఎలా పేమెంట్ చేస్తానది, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, అమౌంటు, ఇక చూడండి సెల్ఫ్, ఫాదర్, మదర్, ఇవి మొత్తం ఉన్నాయి రిలేటివ్ అనేటని. కావాల్సిన వాళ్ళు నచ్చితే అప్లై చేసుకుని ఫ్రెండ్స్. ఎక్కువ రోజులు లేదు, ఓన్లీ 7 రోజులే ఉంది కాబట్టి 1500 ఫీజు కాబట్టి చూసి ఆలోచించుకొని నచ్చితే మాత్రం అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రెండు లింకులు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, నచ్చితే అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. గుడ్ లక్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.